మామూలు అరాచకం కాదు ఇదైతే మాత్రం నిజంగా ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అనేది మనకు తెలియదు అంటే అప్పట్లో ఇప్పుడున్న జనరేషన్ లేరు కానీ ఇంత దారుణంగా ఉన్నాయా అనే టైప్లో అయితే ఉందనమాట ఒకప్పట్లో హైదరాబాద్ని విడిగా అంటే అది ఒక దేశంగా పరిగణించే వాళ్ళు అనమాట అంటే సపరేట్ కంట్రీ ఇది మేము ఇండియాతో కాదు అనే టైప్లో ఉండేది అప్పట్లో నవాబులని ఇలా ఉండేవాళ్ళు కదా సో వాళ్ళు ఇండియాలో విలీనం చేయడానికి కూడా ఏకంగా ఇండియన్ ఆర్మీతోనే యుద్ధం చేశారు అని చెప్పి నేనైతే విన్నాను సో దాన్ని నిజంగా ఎదురుగా చూస్తున్నట్టే ఉందన్నమాట ట్రైలర్లో అసలు మాట కూడా తడబడుతుంది అదంతా చూస్తుంటే ట్రైలర్ మనం మాట్లాడుకోబోతున్న ట్రైలర్ ఏంటి అంటే మాత్రం రజాకార్ హైదరాబాదు నిశ్శబ్ద మారణ హోమ్ అనమాట సో నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది అది నిజంగా ఒక సపరేట్ దేశంలాగే ఉంది మనం చూస్తుంటే ట్రైలర్లో మాత్రం విలీనం చేయడం పక్కన పెట్టి ముందు ఉన్న వాళ్ళని ఇంకా హింసించడం మొదలు పెట్టారనమాట సో అప్పట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి డైరెక్టర్ చూపించడానికి అయితే ప్రయత్నించారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా హెవీగా ఇంపాక్ట్ చూపించబోతుంది అని తెలుస్తుంది మూవీలో సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక హైదరాబాదులో ఉంటే ఓన్లీ ముస్లిమ్సే ఉండాలి వాళ్ళని వాళ్ళలో కలుపుకోవాలి దోస్తీ చేయాలి లేదు హిందువులుగా ఉంటే మాత్రం దుష్మం చేయాలి అనే టైప్లో అయితే ఆర్డర్స్ ఇవ్వడము ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని చంపడము ఇదంతా చాలా హెవీగా అయితే ఉందన్నమాట రక్తపాతం సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళలో వాళ్ళకే తిరుగుబాటు వచ్చి మనం వాళ్ళని ఎదుర్కోవాలి భయం చూపించాలి అని చెప్పి అందరూ ఒక మాట మీద ఉండి ఎదురు తిరిగినట్టయితే తెలుస్తూ ఉందనమాట సో మొత్తం అంతా ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఓన్లీ హైదరాబాద్ మాత్రం మేము సపరేట్ కంట్రీ అని డిసైడ్ చేసేసుకున్నారు అప్పట్లో సో అలాంటి సిచ్యువేషన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలా ధీటుగా ఎదుర్కొన్నారు నేను ఇంకొక పాకిస్తాన్ని అలాగే కాశ్మీర్ని కానివ్వననే టైప్లో బాగా మొండిగా అయితే ఉన్నారని తెలుస్తూ ఉంది అంటే కాశ్మీర్ లాగా అవ్వనివ్వను సిచ్యువేషను అని చెప్పి అంటే అప్పట్లో బాగా గొడవలు జరుగుతూ ఉండేవి కదా ఇప్పటికీ జరుగుతున్నాయి అనుకోండి సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ హైదరాబాద్కి రానివ్వను అని చెప్పి ఆయన చాలా ధీటుగా అయితే నుంచున్నారు అలాగే లోకల్గా ఉన్నవాళ్ళు కూడా ఒకటి మతం మార్చుకోవాలి లేదు అంటే చనిపోవాలి ఈ రూల్ అయితే ఉందనమాట జబర్దస్త్ మహేష్ గారు కూడా ఇందులో క్యారెక్టర్ అయితే చేశారు సో ఆయనకి ఏకంగా మీసాలు తీసేసి ఆ గెటప్ అదంతా కూడా ముస్లింగా అయితే చేంజ్ చేసేసారని తెలుస్తూ ఉంది సో మరి అంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోగలిగారు ఎలా ఎదురు తిరగలిగారు అలాగే ఎలా యుద్ధం చేయగలిగారు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఏకంగా హైదరాబాద్ దాకా వచ్చేయటము ఇవన్నీ కూడా జనాలకి ఒక వెరైటీ ఫీల్ని అయితే కలిగిస్తుంది అంటే అప్పట్లో ఏం జరిగింది ఏంటి అని తెలియదు కాబట్టి ఈ మూవీని చూసైనా కానీ ఆహా ఇలా ఉండేదా అని ఒక అంచనాకైతే వస్తారనమాట సో మరి డైరెక్టర్ గారు ఎలా తీశారు ఏంటి అనేది మాత్రం మనం మూవీలోనే చూసి చెప్పగలం ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనకి ఎక్కడ స్కిప్ కొట్టాలని కానీ లేదు అంటే నెక్స్ట్ చూద్దాం లేని టైప్లో లేదు ఇన్వాల్వ్ అయిపోతున్నాం ట్రైలర్ చూస్తుంటేనే సో మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఇంకెలా ఉంటుంది అనేది మాత్రం చాలా అంచనాలను పెంచుతూ ఉందనమాట మ్యాక్సిమం ఇప్పట్లో అన్ని చిన్న సినిమాలే అనూహ్యంగా పెద్ద విజయాలను సాధిస్తూ ఉన్నాయి కదా సో మరి మూవీ కూడా అలాగే విజయం సాధిస్తుందేమో అనే టైప్లో అయితే ఉందన్నమాట సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాము ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఇది నా ట్రైలర్ రివ్యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్